నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డిలు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 48వ జన్మదిన వేడుక సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలుపరుస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. త్వరలో కావలి కనకపట్టణ చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. వచ్చే మాసంలో జువ్వలదిన్నే ఫిషింగ్ హార్బర్ మరియు రామాయపట్నం పోర్టుని నిర్మించి కావలి పట్టణ ప్రజలకు కానుకగా ఇస్తానని తెలిపారు. జనవరి నుంచి ట్రంక్ రోడ్డు పనులను ప్రారంభిస్తామని అన్నారు. ఈ రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉన్నారని, రైతు కళ్లల్లో ఆనందం చూశామని అన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన అమ్మఒడి, యువత ఆసరా పెన్షన్ పథకాల ద్వారా లబ్ధి పొందారని, ఎస్టీబీసీ మైనార్టీ సభ్యులకు అమలుపరిచిన సంక్షేమ పథకాలను ఉపయోగించుకుని మహిళలు ఆనందంగా ఉన్నారని అన్నారు. అలాగే జగనన్న ప్రవేశపెట్టిన దిశ చట్టాన్ని ప్రతి ఒక్క ఆడపిల్లకు ఉపయోగ విధంగా పనిచేశారని, ఇది మహిళా ప్రభుత్వం అని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రక్తదాన శిబిరంలో సుమారు 200 మంది పాల్గొన్నారు. అనంతరం 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పై కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, చైర్మన్ కొండూరు అనిల్ బాబు, పట్టణ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి, ఫోర్ లీడర్ కనుమర్లపూడి నారాయణ, వైసీపీ నాయకులు వేమిరెడ్డి విజయకుమార్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఇవన్నీ ఈ ప్రాంతానికి రావాలని ఒక ఎమ్మెల్యేగా కావలి ప్రజానీకం తరఫున నేను అడుగుతా ఉన్నాను. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అవి చేస్తాయని కూడా మీ అందరికీ విన్నవిస్తా ఉన్నాను. అదేవిధంగా రైతాంగానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు, కావలి చెరువుని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసి కావలి గోవా మండలానికి అంతటికి కూడా ఒక్క ఎగరా కూడా ఎండిపోకుండా నీవిచ్చే బాధ్యత తప్పకుండా మనం తీసుకుందాం, చేస్తాం అని మన ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ఇక్కడ చెప్పి, రేపు మార్చి తర్వాత ఆ ప్రాజెక్టు బ్యాలెన్సింగ్ విజయవాడ చేసేదానికి దాదాపు 35 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేయబోతున్నాడని కూడా ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మన కావలి నియోజకవర్గంలో అవిరు మండలంలో రెండు పంటలు పండాలి, అక్కడ కూడా చెరువు ఆధునీకరణ చేయాలి. దగ్గరెత్తి మండలంలో కూడా ఈరోజు కావలి కాల 1000 క్యూసెక్స్ చేయడం వల్ల, అదేవిధంగా సంగం బ్యారేజీలో బైపాస్ కనాలు జగన్మోహన్ రెడ్డి గారి అధ్వర్యంలో అనిల్ కుమార్ ద్వారా మనకి రాబోతా ఉంది, దాన్ని కూడా కంప్లీట్ చేస్తే రైతాంగానికి కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా